కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న ఏఐసీసీ నాయకత్వం రాహుల్ గాంధీ రెండో రోజు యాత్రకు ప్లాన్ చేస్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు జోడో యాత్ర దోహదం చేసిందని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కలుపుతూ యాత్ర చేసే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారని కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ఏఐసిసి పేనరేలో భారత్ జోడో యాత్ర ద్వారా చేపట్టిన తపస్సును ముందుకు తీసుకువెళ్లేందుకు కొత్త ప్రణాళికను రూపొందించారని పార్టీని నాయకత్వం దృష్టికి తెచ్చారు రాహుల్ గాంధీ దానికి ఇప్పుడు కార్యరూపం ఇచ్చేందుకు ఏఐసి ప్లాన్ చేస్తోంది అప్పట్లో తూర్పు నుంచి పడమరకు యాత్ర చేపట్టాలని భావించారు సరిహద్దుల్లో చైనా ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్లోని ఫాసీఘాట్ నుంచి గుజరాత్లోని పోర్బందర్ వరకు రెండో జోడో యాత్రకు ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు దానిలో మార్పు చేసి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో చేస్తే కాంగ్రెస్కు కలిసి వస్తుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది ఏడాది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మిజోరాం శాసనసభ ఎన్నికలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ను రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది కానీ తెలంగాణతో పాటే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాహుల్ పాదయాత్రకు ప్లాన్ చేయాలని ఏఐసీసీ భావిస్తోంది కర్ణాటకలో రాహుల్ గాంధీ జోడో యాత్ర సాగిన మొత్తం యాభై ఒక్క నియోజకవర్గాల్లో ముప్పై ఆరు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది కర్ణాటకలోకి చామరాజ్నగర్ జిల్లా నుంచి మైసూర్ మండ్యా తమకూరు చిత్రదుర్గ బళ్ళారి రాయచూరు జిల్లాలో సాగింది ఈ ఏడు జిల్లాలో మొత్తం యాభై ఒక్క నియోజకవర్గాల్లో ఐదు వందల కిలోమీటర్లకు పైగా రాహుల్ నడిచారు చామరాజ్ నాలుగు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కాంగ్రెస్ గెలిచింది మైసూరులోని పదకొండు నియోజకవర్గాల్లో ఎనిమిది మాండ్యాలోని ఏడు నియోజకవర్గాల్లో ఐదు తుమకూరులోని పదకొండు సీట్లలో ఆరు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు చిత్రదుర్గలోని ఆరు నియోజకవర్గాల్లో ఐదు చోట్ల బళ్ళారిలో ఐదుకు ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది రాయచూర్లోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ గెలిచింది దీంతో యాత్ర సాగిన ప్రాంతాల్లో మంచి ఫలితాలు వచ్చాయని భావిస్తున్న కాంగ్రెస్ రెండో జోడో యాత్రకు ప్లాన్ చేస్తోంది మొదటి జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ వరకు సాగింది ఈసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయాలని భావిస్తోంది గతేడాది సెప్టెంబర్ ఏడు నుంచి ఈ సంవత్సరం జనవరి ముప్పై వరకు నూట నలభై రోజుల పాటు యాత్ర చేశారు